కాఫీ విత్ కరణ్ షోలో అసభ్యకరంగా మాట్లాడినందుకు గాను హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్లపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా తాను ఒక క్రికెటర్ అనే సంగతి కూడా మరిచిపోయి అవసరానికి మించి మాట్లాడాడు, చాలా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. వీరి వ్యవహార శైలి అదుపు తప్పడంతో బీసీసీఐ ఈ ఇద్దరి ఆటగాళ్లపై 5 వన్డేల నిషేధం కూడా విధించింది. కానీ తాజాగా బీసీసీఐ అంబుడ్స్మన్ రిటైర్డ్ జస్టిస్ డీకే జైన్ ఆ వ్యవహారంపై విచారణ చేపట్టి భారీ జరిమానా విధించారు. అదుపు తప్పి ప్రవర్తించి అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు గాను ఈ ఇద్దరి ఆటగాళ్లకు చెరో 20 లక్షల జరిమానా విధించారు. కేవలం 5 వన్డేలలో మాత్రమే నిషేధిస్తే సరిపోదని, ఈ వ్యవహారం ప్రతి ఒక్కరికి గుణపాఠంలా మారాలి అని అర్థం వచ్చేలా మాట్లాడుతూ ఈ జరిమానా విధించారు. జరిమానా విధించిన మొత్తంలో 1 లక్ష చొప్పున దేశం కోసం ప్రాణాలర్పించిన 10 మంది పారామిలిటరీ కానిస్టేబుళ్ల కుటుంబాలకు అందజేయాలని పేర్కొన్నారు. మరో 10 లక్షల రూపాయలను అంధుల క్రికెట్ అసోసియేషన్ కు విరాళంగా ఇవ్వాలని తీర్పు వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారం 4 వారాల్లో పూర్తి కావాలని, అలా జరగని పక్షంలో ఆయా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కోత విధిస్తామని రిటైర్డ్ జస్టిస్ జైన్ స్పష్టం చేశారు, హెచ్చరిక జారీ చేశారు. సాధారణంగా సెలబ్రిటీలను చాలా మంది అభిమానిస్తుంటారు. అలాంటి సెలబ్రిటీలు ఇక నుండైనా జాగ్రత్తగా ప్రవర్తించాలని, గీత దాటి వ్యవహరించే వాళ్లకు ఈ జరిమానా ఉదంతం ఒక గుణపాఠంలా మారాలని ఆశిద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.